సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా బడా లీడర్లు నాయకుల పేర్లతోనే సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే నేమ్తో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడో ఘరానా మోసగాడు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో ఓ అపరిచిత వ్యక్తి నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే అనుచరులు సకాలంలో గుర్తించడంతో ఎవరూ నష్టపోలేదు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫేస్బుక్ ఖాతా నుంచి ఆయన సన్నిహితుడని ఓ మెసేజ్ వచ్చింది. తనకు అర్జెంటుగా 15,000 అవసరముందని, వెంటనే పంపించు, మళ్లీ రేపిస్తా అని మెసేజ్ సారాంశం. అయితే ఎమ్మెల్యే ఏంటి 15,000 అడగడం ఏంటని అనుమానం వచ్చి ఎమ్మెల్యేను సంప్రదించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఎవరో తన పేరుపై నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారని ఎస్పీ నయీం అస్మి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎమ్మెల్యే ఆదేశం మేరకు వెంటనే ఫేస్బుక్ చాటింగ్లను స్క్రీన్షాట్ తీశారు. కాకినాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను చూసి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు సూచించారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.